గోవా నుంచి టాలీవుడ్ కు వచ్చిన బక్క పలుచని భామ ఇలియానా తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. న్యూ జనరేషన్ హీరోలందరితోనూ ఇలియానా జత కట్టింది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బాలీవుడ్ పై ఆమెకు గాలి మళ్లింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన బర్ఫీ సినిమా హిట్ అవడంతో టాలీవుడ్ కు ప్యాకప్ చెప్పేసి ముంబై ఫ్లైట్ ఎక్కి బాలీవుడ్ చెక్కేసింది. బాలీవుడ్ లో ఇల్లీ బేబీకి ఎన్నాళ్లు వెయిట్ చేసినా సరైన బ్రేక్ రాలేదు. అప్పుడొకటి అప్పుడొకటిగా ఆఫర్లైతే వచ్చాయి, కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూస్ తో ఫారెన్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మంచి అవకాశం చూసుకుని టాలీవుడ్ కు తిరిగి రావాలని చూస్తోంది. ఎట్టకేలకు రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టింది. ఇంతకు ముందు ఇలియానాకు టాలీవుడ్ నుంచి ఆఫర్లొచ్చినా కళ్లు తిరిగే మొత్తం రెమ్యునరేషన్ అడిగి అందరినీ బెదరగొట్టి వెనక్కి పంపేసింది. ఇప్పుడు చేతిలో సినిమాలు ఏమీ లేకపోవడం ఈ నిర్మాతలు బాగానే ముట్టజెప్పడంతో తిరిగి తెలుగు తెరపై కనిపించడానికి ఓకే అనేసింది.